ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముఖ్యంగా మీరు ఎక్స్పెక్ట్ చేయని విషయం నేను చెప్తాం అనుకుంటున్నాను. అదేంటంటే, ఒకటి ఆన్లైన్ షాపింగ్ గురించి. నార్మల్గా నేను మీకు తెలుసు, నేను స్పాన్సర్ వీడియోస్ కానీ కొలాబరేషన్ వీడియోస్ కానీ ఇంతవరకు ఏది చేయలేదని చెప్పి, కానీ ఎందుకో నాకు ఇది జస్ట్ చాలామంది చేస్తున్నారు, కాకపోతే నేను జస్ట్ వాచ్ చేసినప్పుడు ఇది కొంచెం బెటర్గా అనిపించింది. ఎందుకంటే ఇది మనం ఏం ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, ఏదో చేయాలి, ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను నమ్మి ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా దీన్ని నేను వెరిఫై చేయడానికి అన్ని కూడా ఒక 1 వీక్ టైం దాకా తీసుకున్నాను. ఎలా ఉంది ఈ యాప్, కరెక్ట్గా ఉందా లేదా, నిజంగా నమ్మచ్చా లేదా అని చెప్పి ఒక 1 వీక్ టైం తీసుకున్న తర్వాత, పర్లేదు ఇది చేయొచ్చు, మన వ్యూవర్స్కి యూజ్ అవుతుంది, ఒకవేళ యూజ్ అవ్వకపోయినా కూడా పర్వాలేదు, దీనివల్ల నష్టం అయితే ఏం లేదు కదా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు, లేని వాళ్ళు పర్వాలేదు కదా అని చెప్పి ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా డబ్బులు కట్టాలో లేకపోతే ముందు మీరు ఇట్లా చేయాలంటే ఏదైనా ఒక మినిమం అమౌంట్ కట్టాలో అలా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా సజెస్ట్ చేసేదాన్నే కాదు. మీకు జస్ట్ ఈ బిజినెస్ చేయాలంటే మాత్రం కొంచెం మీకు ఉండాల్సింది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఫ్రెండ్ సర్కిల్, అదేవిధంగా మీ టాలెంట్. మీరు చక్కగా మాట్లాడగలుగుతారు, వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారు అనే టాలెంట్ ఉంటే మీకు సరిపోతుంది. ఈ టాలెంట్తో పాటు మీరు ఏదైతే ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి, అంటే ఏదైనా కావచ్చు, శారీస్ కావచ్చు, టీషర్ట్స్ కావచ్చు, తర్వాత హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కరెక్ట్గా జెన్యున్ ప్రోడక్టా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసినట్లయితే, మామూలుగా నేను ప్రైస్ వైజ్ చెక్ చేశాను, మిగతా అమెజాన్ కానీ తర్వాత ఫ్లిప్కార్ట్ కానీ వాటన్నిటి కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది అనమాట, తక్కువనే అనిపిస్తుంది. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను అంటే, నేను ఫ్రిల్స్ శారీస్ ఒకటి తీశాను కదా, మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, అది నేను 1000 రూపీస్ ప్లస్లో ఉంది, అంటే నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ 1000 నుంచి 1200 మధ్యలో ఉండొచ్చు. కానీ ఇక్కడ అదే సేమ్ మెటీరియల్, సేమ్ క్వాలిటీ ఉన్న డిట్టో శారీ 740 రూపీస్కే ఇందులో చూశాను. సో అప్పుడే అనిపించింది నాకు, కొంచెం ప్రైస్ కూడా వేరియేషన్ ఉంది, సో నమ్మొచ్చు అని చెప్పి. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను ఆ శారీని చూశాను, దాని క్వాలిటీ కూడా చూశాను కాబట్టి. మిగతా అయితే నేను ఏది చెక్ చేయలేదు, కానీ ఆ ఫ్రిల్స్ శారీస్ మాత్రం 100% నేను ఆల్రెడీ మీకు చూపించిన విధంగా తెప్పించాను కాబట్టి, ఆ శారీ చెక్ చేసినప్పుడే నాకు అర్థమైంది రేట్ అయితే డిఫరెన్స్ ఉంది కంపేర్ టు అదర్ ఆన్లైన్స్లో. కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకు ఆ శారీ కాస్ట్ చూసినప్పుడు. మిగతా అయితే నేను కంపేర్ చేయలేదు, కానీ ఈ శారీ మాత్రం కంపేర్ చేశాను, అందువలనే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. మీరు ఏ విధంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఏ విధంగా మీరు ప్రమోట్ చేయాలి అని చెప్పేది. ఇంకొకటి ఏంటంటే, మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా ట్విట్టర్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా మీరు షేర్ చేయొచ్చు. మీరు షేర్ చేసినప్పుడు ఆ లింక్ ఏదైతే మీరు షేర్ చేస్తారో అది వాళ్ళకి రికార్డ్ అవుతుంది. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అందులో ఎలా పొందుపరచాలి అనేది కూడా ఉంది. ఒకవేళ మీరు ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నా లేదా మీరు ఏదైనా క్లారిఫికేషన్ కోసం కాల్ చేయాలన్నా కూడా అందులో ఆప్షన్ కూడా ఉంది, నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అది నాకెందుకో కొంచెం పర్వాలేదు, జెన్యున్గా అనిపించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నేను వీడియో చేస్తున్నాను అంటేనే దాని మీద బాగా వర్కౌట్ చేసే చేస్తాను. ఎందుకంటే నేను చెప్పే ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 100% జెన్యున్ అనిపించాలి, అట్ ద సేమ్ టైం మన వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలని ఆలోచించి ఇన్ని రోజులు టైం తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ ఆల్రెడీ ఈ వీడియో చేసిన వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు, ఏంటక్క మరి ఇంతసేపు ఆలోచించాలా దీని గురించి, బాగానే ఉందని చెప్తున్నాం కదా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఎందుకు వాళ్ళతో డిస్కస్ చేశారంటే, మన స్వార్థం కోసం వేరే వాళ్ళని పొల్యూట్ చేయడం నాకు ఇష్టం లేదు. దానికోసం ఇంత 1 వీక్ టైం తీసుకుని దీని గురించి కుస్తీలు పడి మరీ ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది షాప్ 101 అని, కాకపోతే అది నాకు బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అనేది నేను వీడియో రూపంలో యాడ్ చేస్తున్నాను లాస్ట్లో మీకు.
ఇక ఫర్దర్ గా ఏదైనా డీటెయిల్స్ మీకు డౌట్ ఉన్నట్లయితే ఆ 101 ఆ టీమ్ ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎందుకంటే మీరు అది డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసుకోవడానికి కష్టపడకుండా. తర్వాత చాలా మంది అడుగుతారు డిస్క్రిప్షన్ లో లింక్ చూడడం మాకు రాదు అని చెప్పి, అలాంటి వాళ్ళ కోసం కూడా డిస్క్రిప్షన్ మీరు ఎలా ఓపెన్ చేయాలి, డిస్క్రిప్షన్ లో లింక్ ఎలా చూడాలి అనేది కూడా మీకు యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆ వీడియోని చూడండి, మీకు చేయగలరు అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఆ ప్రాఫిట్ ఏదో మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి అనుకోవచ్చు మీరు, ఇది ఫ్రెండ్స్ని మనం మోసం చేసినట్లు అవుతుంది కదా, మనం ఏదో స్వార్థం కోసం వాళ్ళని కొనమని చెప్పి చెప్పడం కరెక్టా కాదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మీరు ఎక్కడా కూడా అలాంటిది ఏం లేదు, మీరు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకునేది అలాంటిది ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ దాని మీద డిసైడ్ చేస్తుంటారు ఇంత మార్జినే అని చెప్పి, ఆ మార్జినే మీకు వస్తుంది. ఒకవేళ వాళ్ళకైతే ఎలాంటి నష్టం జరగదు, ప్రైస్ అయితే సేమ్ గా ఉంటుంది, మీకు ఎక్స్ట్రా మార్జిన్ వస్తుందే తప్పితే వాళ్ళ డబ్బుల్లో అయితే మీకు అయితే ఏమి ఉండదు. సో అందువల్ల మీరు ఫ్రెండ్స్ ని కూడా జెన్యున్ గా, మీరు ఫ్రెండ్స్ తో కూడా జెన్యున్ గా ఈ బిజినెస్ చేయొచ్చు. ఓకే, ఇక దానిలోకి వెళ్ళిపోదాం, ఎలా ఉంది ఏంటి అనేది చూసేయండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మీరు చూసే ముందు ఇంకొక ఆప్షన్ కూడా దీనిలో ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. తర్వాత ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చకపోయినా రిటర్న్ పంపించే ఆస్కారం కూడా ఉంది. సో అందువల్ల దీన్ని మీరు కాన్ఫిడెంట్ గా నమ్మొచ్చు, మీరు ప్రోడక్ట్ వచ్చిన తర్వాతే డబ్బులు పే చేయొచ్చు. ఒకవేళ మీరు నచ్చకపోతే 5 డేస్ టైం లోపల మీరు రిటర్న్ పంపచ్చు. అదేవిధంగా మీరు ఏదైతే ఎర్న్ చేశారో అవన్నీ కూడా వీక్లీ వన్స్ మీ అకౌంట్ లో పడుతుంది. సో అందువల్ల కాన్ఫిడెంట్ గా నమ్మొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం షాప్ 101 యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో, ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో దానికి ఫస్ట్ మనం ప్లేస్టోర్కి వెళ్ళాలి. సో దాని తర్వాత ఇక్కడ షాప్ 101 అని టైప్ చేయండి. ఓకే, ఇన్స్టాల్. సో ఇది ఇన్స్టాలింగ్ ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్, స్టార్ట్ ఎర్నింగ్. ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలన్నమాట. సో ఆ మొబైల్ నెంబర్ మనం వెరిఫై చేసుకున్నాక ఒక ఓటీపీ వస్తుంది అనమాట, దాని తర్వాత యాప్ లోడ్ అవుద్ది. సో ఇక్కడ మీరు ఏ స్టేట్ నుంచి అని ఫిల్అప్ చేయండి, అన్నీ ఏమేమి అడుగుతుంది అంతా ఫిల్అప్ చేయండి. ఓకే, ఐ అగ్రీ. ఓకే కదా, ఈ ప్రోడక్ట్స్ పైన దాని మీద క్లిక్ చేయండి. అప్ టు ఓకే, కంటిన్యూ. సో ఇక్కడ చూసారంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా. సో ప్రతిదానికి ఒక మార్జిన్ ఉంటుంది, మార్జిన్ కాదు, ఇక్కడ రైట్ సైడ్లో చూసారా గ్రీన్ కలర్లో ఎర్న్ 111 రూపీస్ అని ఉంది. సో ఇప్పుడు ఈ ఐటమ్ కాస్ట్ వచ్చి 740 రూపీస్ అనమాట. సో దాన్ని మనం కొన్నప్పుడు మనకి 111 రూపీస్ వస్తుంది, లేకపోతే మనం షేర్ చేసినప్పుడు ఓల్డ్ కొంటే మనకి అలా కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎలా ఆర్డర్ చేయాలో చూపిస్తాను, తర్వాత ఎలా షేర్ చేయాలో చూపిస్తాను, డోంట్ వరీ. సో ఫస్ట్ వ్యూ అండ్ ఆర్డర్. సో వ్యూ అండ్ ఆర్డర్ కొడితే ఇలా నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది. ఇక్కడ చూసారంటే ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చినారు కదా, వన్ శారీ విత్ 1 బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్. ఓకే ఓకే, డెలివరీ వచ్చి 7 to 10 డేస్ అవుతుంట, COD ఫ్రీ రిటర్న్స్ విత్ ఇన్ 5 డేస్. ఓకే, రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది, ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు. సో అంతే, నెక్స్ట్ స్టెప్ వచ్చి ఆర్డర్ నౌ. సో మీ దగ్గర ఏమైనా కూపన్ కోడ్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా స్క్రోల్ చేసి సెట్ డెలివరీ అడ్రస్. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి, ఫోన్ నంబర్, పిన్ కోడ్. ఓకే, నేను ఇన్ని ర్యాండమ్గా ఊరికే ఎంటర్ చేస్తాను, కానీ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. కస్టమర్ ఫోన్ నంబర్. సో ఇది అయిపోయినాక సేవ్ అండ్ మేక్ పేమెంట్. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట, ఒకటి వచ్చి COD, ఒకటి వచ్చి ఆన్లైన్ పేమెంట్ అంటే డెబిట్ కార్డ్స్ అలా, ఇంకోటి వచ్చి పేటిఎం. సో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్. నేను COD గురికి ప్లేస్ ఆర్డర్ చేస్తాను. అంతే, ఆర్డర్ ప్లేస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన వేసిన అడ్రస్, మనం అక్కడ ఎంటర్ చేసిన అడ్రస్కి ఒక 7 to 10 డేస్లో డెలివరీ అవుతుంది ప్రోడక్ట్. సో అంతే కదా, చాలా సింపుల్ కదా. ఎలా షేర్ చేస్తే మనకి ఆ డబ్బులు వస్తాయి చూద్దాం. ఓకే, ఈ షేర్ అండ్ క్లిక్ చేసిన వల్ల ఓన్లీ ఫొటోస్ బ్రాడ్కాస్ట్ అవుతాయి, అంటే ఫొటోస్ మాత్రం మీరు ఫ్రెండ్స్కి పంపగలుగుతారు. సో ఇంకో మెథడ్ దీంట్లో ఎలా అంటే, సో మీరు ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో
ఆ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఆప్షన్స్, దాన్ని సెలెక్ట్ చేయండి. చూసారంటే ఇక్కడ రెఫర్ అండ్ ఆన్ ఉంది కదా థర్డ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ ఫ్రెండ్కి ఏమైనా లింక్ పెట్టారంటే మీరు, సో ఆ లింక్ ద్వారా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 200 రూపీస్ వస్తుంది అనమాట. వాళ్ళు ఫస్ట్ ఆర్డర్ చేసినాక, వాళ్ళు ఆర్డర్ చేయకపోతే మీకు రాదు. సో ఇక్కడ చూసారు కదా, యూ విల్ గెట్ 200 ఆన్ యువర్ ఫ్రెండ్స్ ఫస్ట్ సప్లై ఆర్డర్, 5% ఆన్ ఫ్రెండ్స్ సేల్స్ ఫర్ 3 మంత్స్ ఆఫ్టర్ హిస్ హర్ ఫస్ట్ ఆర్డర్. ఓకే, సో మీకు 200 ఎలా వస్తుంది అంటే మీ ఫ్రెండ్స్కి మీరు పంపించిన లింక్ ద్వారా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని ఏమైనా ఒక ఐటెం కొంటే మీకు 200 రూపీస్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కింద షేర్ అని బ్లూ కలర్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను నా నెంబర్కి షేర్ చేస్తున్నాను, సెండ్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, ఈ మెసేజ్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఎవరికి అయితే పంపిస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోద్ది. సో ఈ లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 200 రూపీస్ అనేది వస్తుంది అనమాట ఆన్ దర్ ఫస్ట్ ఆర్డర్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన అకౌంట్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అంటే, మనం ఎర్న్ చేసిన మనీ మన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పారు కదా, సో అది మనం అకౌంట్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. సో దానికి ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, అదే 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినాక మనకి యువర్ ఎర్నింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, లాస్ట్ 3rd ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినాక యాడ్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినాక ఇంకా ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయాలి, నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ నేమ్, తర్వాత బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఈయన ఎంటర్ చేసినాక ఎంటర్ బ్యాంక్ అకౌంట్ అని మనం క్లిక్ చేస్తే సో మనకి ఎంటర్ అయిపోద్ది. సో యాడ్ బ్యాంక్ స్టేట్మెంట్ పాస్బుక్ చెక్ ఫోటో, మనకి ఒక చెక్ ఫోటో అనేది ఇక్కడ అటాచ్ చేయాల్సి వస్తుంది ప్రూఫ్ కోసం. సో అంతే. సో దాని తర్వాత మనకి మనం ఎన్నైతే అమ్ముతామో అంత డబ్బులు మన బ్యాంక్ అకౌంట్కి ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, అక్క డిస్క్రిప్షన్లో లింక్స్ అంటారు కానీ మాకు ఆ డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయాలో తెలియదు అని చెప్పి. సో అలాంటి వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఎలా ఓపెన్ చేయాలి అనేది యాడ్ చేస్తున్నాను. ముందుగా మనం యూట్యూబ్కి వెళ్ళినట్లయితే మనం ఏదైనా ఒక వీడియో తీసుకున్నాం, ఏదైనా ఒక వీడియో తీసుకుని దానిలో మనం చెక్ చేస్తాం డిస్క్రిప్షన్లో లింక్స్ ఎలా ఉన్నాయి అనేది. సో మన ఛానల్కి వెళ్ళిపోదాం. సో మన ఛానల్లో ఈ వీడియో తీసుకున్నాను. ఈ వీడియో మీరు చూసినట్లయితే నేమ్ కింద టైటిల్స్ అంతా రాసుంటాం కదా, దాని పక్కన ఇక్కడ కార్నర్లో ఒక బటన్ ఉంటుంది చూడండి, ఇక్కడ చూసారా, ట్రాంగిల్ కింద ఉల్టాలో ఉన్నట్లు ఉంటుంది ట్రాంగిల్ బటన్. సో దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. చూసారా, ఇవన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ అన్నమాట. సో ఇవి మనకి ఏది కావాలంటే అది ప్రెస్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా మన డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. తర్వాత మనం చూసిన తర్వాత సేమ్ బటన్ని మనం ప్రెస్ చేసినట్లయితే మనం యాజ్ ఇట్ ఈస్గా మనం బయట వచ్చేయచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఓన్లీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్పాను. కొంతమంది అడగచ్చు, అక్క ఇది కూడా చెప్పిస్తారా అని అడగచ్చు. చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను ఇది కూడా చూపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఫర్దర్గా డౌట్ ఉన్నా ఏమున్నా మీరు ఆ 101 షాప్ టీమ్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్న ఆ లింక్ని మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకునే విధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.